ఇలా జాయిన్ అయ్యారు అలా రాజీనామా చేశారు తెలంగాణ రాజకీయాల్లో డిఎస్ వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది అలాగే అన్నదమ్ముల పంచాయతీ మధ్య డిఎస్ నలిగిపోతున్నారా అంతా అరవిందే చేయిస్తున్నాడన్న సంజయ్ వ్యాఖ్యల పరమార్థం ఏంటి డిఎస్ ఫ్యామిలీ కథా చిత్రంలో అసలు ఏం జరుగుతోంది ధర్మపురి శ్రీనివాస్ ఫ్యామిలీ పొలిటిక్స్ రోడ్డున పడ్డాయి ఇద్దరు కొడుకుల రాజకీయం మధ్య తండ్రి నలిగిపోతున్నారు ఆదివారం ధర్మపురి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక తర్వాత ఆయనతో పాటే డిఎస్ కు పార్టీ కండువా కప్పారు అయితే 24 గంటలు కూడా గడవక ముందే డిఎస్ భార్య విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టించింది తన కుమారుడు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆశీర్వదించడానికి మాత్రమే తాను వెళ్ళానని పేర్కొంటూ డిఎస్ ఆ లేఖలో పేర్కొన్నారు తనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించినట్టు మీడియాలో ప్రచారం కావడాన్ని ఆయన ఖండించారు తానెప్పటికీ కాంగ్రెస్ వాదినేనన్నారు అయితే అనారోగ్య రీత్యా వృద్ధాప్యం దృష్ట్యా తాను రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నానని లేఖలో స్పష్టం చేశారు డిఎస్ అయితే ఈ అనూహ్య రాజకీయ పరిణామాన్ని తన సోదరుడు అరవింద్ కుట్రగా అభివర్ణించారు సంజయ్ లేఖ విడుదల వెనుక కుట్ర దాగుందని ఆరోపించారు శ్రీనివాస్ గారు రాజీనామా చేశారు అని చెప్పి ఏదో రిలీజ్ అయిందన్నారో దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు ఈరోజు కూడా నేను మా నాన్నగారితో మాట్లాడటం జరిగింది ఆయన చాలా సంతోషంగా ఉన్నారు ఆయన ఆరోగ్యానికి చాలాసార్లు మధ్యలో ఈ బీజేపీ ఎంపీ తనను బీజేపీలోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేసినప్పటికీ కూడా నాతో చాలాసార్లు ఆయన నాకు ఆ పార్టీలోకి వెళ్ళటం అంతగా ఇష్టం లేదన్నట్టుగానే నాకు పర్సనల్గా చెప్పడం జరిగింది గతంలో కూడా అన్నదమ్ముల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి అప్పటి వరకు డిఎస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మాత్రమే చూసే అరవింద్ గత ఎన్నికల్లో పోటీ చేసి నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ పాలిటిక్స్ లో కీలకంగా మారడంతో అన్నదమ్ముల మధ్య దూరం మరింత పెరిగింది కాగా తాజా పరిణామాలతో డిఎస్ కుటుంబంలో రాజకీయ విభేదాలు బయటపడ్డాయి ఆయన కాంగ్రెస్ వాడే అని నేనే చెప్తా అనేక మార్లు చెప్పినా గత 5 ఏళ్ల నుంచి 50 సార్లు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా నేను కట్టర్ బీజేపీని మన ఆయన కట్టర్ కాంగ్రెస్ ఆయన మన మైల్డ్ పారాలసిస్ ఆ స్ట్రోక్ వచ్చినప్పుడు మైల్డ్ పారాలసిస్ వచ్చింది కాబట్టి ఇటువంటి వ్యక్తి బాత్రూమ్ కి పోలేని వ్యక్తిని గాంధీ భవన్ తీసుకుపోయి ఎవరో మానికు ఠాకరేనో ఏదో పేరున్నది ఆయన తోటి కణువ కప్పడం పద్ధతి కాదు మొత్తానికి డిఎస్ ఫ్యామిలీ పాలిటిక్స్ లో వాట్ నెక్స్ట్ అన్నది ఇప్పుడు రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది అలాగే అన్నదమ్ముల మధ్య నెలకొన్న ఈ ఫైట్ ఏ మలుపు తిరుగుతుందనేది ఉత్కంఠ రేపుతోంది ఫ్యామిలీ పాలిటిక్స్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా గాంధీ భవన్ నుంచి మా కరస్పాండెంట్ రాకేష్ అందిస్తారు రాకేష్ చూస్తూ ఉన్న నిన్నటి నుంచి కూడా ఒక హాట్ టాపిక్ గా కనిపిస్తోంది 24 గంటల్లో ఆయన జాయిన్ అవ్వడం అలాగే రిజైన్ చేయడం రెండు కూడా చాలా ఆసక్తిని రేపిస్తున్న పరిణామాలుగా కనిపిస్తున్నాయి అరవింద్ సంజయ్ ఆరోపణలు ప్రత్యారోపణలు కూడా మనం చూసాం ఎట్లా చూస్తున్నారు పొలిటికల్ గా ఇది ఎలా కనిపిస్తోంది రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి అయితే పొలిటికల్ వర్గాల్లో కొంత చాలా మంది నేతలు అయితే డిఎస్ పైన జాలి చూపిస్తున్నారు ఎందుకంటే ఈ సమయంలో అనారోగ్య సమయంలో కూడా ఆయన ఇలా రాజకీయాల కేంద్ర బిందువుగా కావడం అనేది చాలామంది కూడా జాలి చూపిస్తున్న పరిస్థితి కనబడతా ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా ఇద్దరు బ్రదర్స్ మధ్య గొడవ రావడంతో కూడా ఈ యొక్క విభేదాలు అనేవి బయటపడడం అనేది కొంత డిఎస్కు కొంత ఈ సమయంలో నష్టం అనేది ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు అయితే ముఖ్యంగా అరవింద్ సంజయ్ మధ్య చాలా రోజుల నుంచి కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి సంజయ్ కాంగ్రెస్కు మద్దతుగా ఉంటే అరవింద్ ప్రస్తుతం బీజేపీ నుంచి ఎంపీగా ఉండడంతో డిఎస్ కనుక బీజేపీలో చేరితే అది అరవింద్కి కొంత పార్టీలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది తన తండ్రినే అపోజిషన్ పార్టీలో ఉన్నాడనే అభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం ఉంది తన రాజకీయ భవిష్యత్తు కొంత ఇబ్బంది అవుతుందనేది అరవింద్ అభిప్రాయంగా తన సన్నిహితులు చెప్తా ఉన్నారు అయితే మొన్న సంబంధించి చూస్తే డిఎస్ కాంగ్రెస్లో చేరబోతున్నారనే వార్త రావడం జరిగింది ఉదయమే అయితే ఆ తర్వాత కొద్దిసేపటికేమే డిఎస్ పేరు మీద ఒక లేఖ రావడం జరిగింది డిఎస్ కాంగ్రెస్లో చేరట్లేదనే ఆ లేఖ సారాంశంలో స్పష్టంగా కనిపించింది కానీ ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే డిఎస్ అలాగే సంజయ్ కాంగ్రెస్ గాంధీ భవన్కు రావడం డిఎస్ అలాగే సంజయ్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది జరిగింది ఆ తర్వాత తను రాహుల్ గాంధీ కోసమే కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా ప్రకటించారు కానీ తీరా చూస్తే మళ్ళీ 24 గంటల్లోపే తను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా అసలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా మరొక లేఖ విడుదలైంది అయితే ఈ లేఖలు అసలు ఎవరు విడుదల చేశారనే ఒక చర్చ జరుగుతుంది ప్రస్తుతం అయితే సంజయ్ అయితే అరవింద్ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ లేఖలు విడుదల చేసినంత కూడా అరవిందే తన రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది కలుగుతుందంటూ కూడా తన తండ్రిని వాడుకుంటున్నారంటూ కూడా ఆయన ఆరోపణ చేస్తూ ఉన్నారు అయితే తను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అంటూ కూడా సంజయ్ చెప్తున్నారు ఇప్పటికీ అరవింద్ కూడా ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించడం జరిగింది అయితే సంజయ్ ప్రస్తుతం డిఎస్ను లక్కీ హ్యాండ్గా కాంగ్రెస్ భావిస్తూ ఉంది
గతంలో రెండుసార్లు ఆయన పిసిసిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది అనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈసారి కనుక ఉంటే ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నపోయినప్పటికీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కాంగ్రెస్కు ఉపయోగపడే అవకాశం ఉన్నట్టుగా ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్న నేపథ్యంలో తిరిగి ఆయన కాంగ్రెస్కు రాజీనామా చేసిన నేపథ్యంలో ఏం చేయాలనే దానిపైన కూడా చర్చ అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. పూర్తిస్థాయిలో సంజయ్కే ఈ యొక్క నిర్ణయాన్ని వదిలిపెట్టడం జరిగింది. వీలైతే మళ్ళీ కాంగ్రెస్ తీసుకొచ్చడానికి ప్రయత్నించినట్టు కూడా సంజయ్కి పార్టీ నేతలు చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ సమయంలో డిఎస్ రాజకీయంగా విమర్శల పాలవడం, ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఒక చర్చకు రావడం అనేది కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది గురిచేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సీనియర్ నేత కాంగ్రెస్లో చేరడం, తిరిగి వెంటనే తిరిగి రాజీనామా చేసి వెళ్ళిపోవడం అనేది కొంత పొలిటికల్గా కాంగ్రెస్ పార్టీకి నష్టమైన అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.